हाय फ्रेंड्स, नेनु मी कृष्ण। ई रोजु कनुम पंडुग काबट्टि मा इंटि दग्गर अंदरू अक्क वाळ्ळु अंदरू वच्चारु फ्रेंड्स। पंडुग काबट्टि ई रोजु पंडुग काबट्टि बिर्यानी चेद्दाम अनुकुन्नाम। कनुम पंडुग काबट्टि अंटे पशुवुल पंडुग, पशुवुलनु आराधिंचि अलागे वाट्लिकि कडिगि बोट्लु पेट्टि, अलागे मन बैकुलु अवि वस्तु उंटायिगा सैकिल्लु, अलांटि वाट्लिकि मनं कडिगि बोट्लु पेट्टि कोण्णि कोयडं जरुगुतुंदि। అంతలో హరిదాస్ గారు రావడం జరిగింది. మా అక్క ఆయనకి బీమాది ఇచ్చా, ఆయన ఆశీర్వాదం తీసుకొని కుంకుమది ఇస్తున్నారు. అది ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. హరిదాస్ అనేవి ఈ కాలంలో చాలామంది తగ్గిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు నా చిన్నప్పుడైతే నాకు గుర్తుంది, ఉదయాన్నే నెలగంట పెట్టినప్పటి నుంచి ఉదయాన్నే హరిదాస్ వచ్చి 5 గంటలకే తెల్లజాను 6 గంటలకు వచ్చి అందరిని నేను నిద్రలేపి ఆయనకి మనకందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకోవడం వల్ల మనం ఆశీర్వదించేవారు. కానీ ఈ మధ్యకాలంలో మనకి హరిదాసులు కూడా చాలామంది తగ్గిపోవడం జరిగింది. ఆ తర్వాత మా చూడండి ఫ్రెండ్స్, మా కూడిపుంజ అనేది పందెం కొట్టడం జరిగింది. చూడండి, ఇది వీడియో అనేది మేము తీసాం. ఇదితో పాటు కొంచెం చూడండి ఫ్రెండ్స్, మనది పెట్టలాగా ఉంది. ఇదే మన పుంజు ఇది సేమ్ చూడడానికి పెట్టలాగా ఉంటుంది. దీన్ని పెట్టమారు అంటారు. మనకి పందెంలో దించడం జరిగింది. మా కోడి కూడా పందెం కొట్టింది. కాబట్టి వచ్చిన కోసం బిర్యానీ చేద్దాం అనుకున్నాం. అందుకని ఈరోజు వీడియో ఏంటంటే స్పెషల్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ చిన్న దబరా తీసుకున్న విలేజ్ స్టైల్లో బిర్యానీ చేద్దామని పొలాలు అవి తెచ్చుకున్నాం. అలాగే మనకి సిమెంట్ పెట్టిలో తయారు చేసిన పొయ్యి అని తయారు చేసుకున్నాం. అలాగే మనకి పెద్ద దబరాని తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కువ మంది కాబట్టి, మొత్తం 10 మంది ఉంటాం కాబట్టి ఎక్కువ మంది సరిపోరు కాబట్టి ఇక్కడ పెద్ద దబరాలో ఉండడం జరిగింది. పొయ్యి కూడా మనకి విలేజ్ స్టైల్లో సెట్ చేసాం. మొత్తం సిమెంట్ బెడ్లు కింద పొలాలు అవి కట్టెలతో పెట్టిన పొయ్యి అది టేస్ట్గా ఉంటుందని తయారు చేసాం. ముందుగా నూనె వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత తగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే మనకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా ఆకులు, అవి వేసుకోవడం జరిగింది. మా అక్క బిర్యానీ వండుతుంది. మా అక్క బావ బిర్యానీ చేయడంలో స్పెషలిస్టులు, అందుకే వాళ్ళు బిర్యానీ చేయడం జరుగుతుంది. చూడండి, మా బావ నూనె వేస్తున్నారు. కొంచెం నూనె తక్కువ అయితే తర్వాత టమాటాలు అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేపడం జరుగుతుంది. ఎండ కూడా ఎక్కువగా ఉంది. నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా టమాటాలు అన్నీ వేసుకున్న తర్వాత మన కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్యాస్ మీద కంటే. అయినా విలేజ్ కాబట్టి విలేజ్ స్టైల్లో మాకు కట్టెలను ఎక్కువ దొరుకుతాయి కాబట్టి కట్టెల మీద వండుకోవడం జరుగుతుంది. కొంచెం తర్వాత మనం బిర్యానీ మసాలాని వేసుకోవడం జరుగుతుంది. సరిపడినంత అంటే 3 టీ స్పూన్లు మేము వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా వాసన నాకు ముక్కు తగులుతుంది. బాగా వేసిన తర్వాత ఇలా టమాటాలు అన్ని మసాలా మొత్తం చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ టైప్ వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత మూత పెడిచి మళ్ళీ తీసాం. కొంచెం బాగా ఉల్లిపాయలు అవి బాగా వేగాలి కాబట్టి, పొల్ల కూడా పెడుతున్నారు బాగా మంటది రావాలి కాబట్టి. పొగ అనేది మాత్రం కంట్లో కొడుతుంది, అయినా తప్పదు కాబట్టి వీడియో తీయాలని ఆశతో నేను అక్కడ పొగ అడ్డుగా నిచ్చాను. చూడండి, బాగా వేగాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. తర్వాత నీళ్ళు వేసుకోవడం జరుగుతుంది. కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళు వేసుకోవడం జరుగుతుంది. బాగా తిప్పిన తర్వాత కాసేపు మర్చిపోయిన ఫ్రెండ్స్, ముందుగా మనం వెల్లుల్లి అది పేస్ట్ చేసుకున్నాం. అది వీడియో తన నెక్స్ట్ పెట్టినప్పుడు వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామంటే మన పేస్ట్కి వెల్లుల్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా కలిపాం. బాగా మొత్తం కలపాలి. కింద వెల్లుల్లి మొత్తం కలాలి కాబట్టి మొత్తం అంతా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, పొగ ఎక్కువ వచ్చేస్తుంది, కళ్ళు కూడా మండుతుంది. కానీ తప్పదు కాబట్టి అంటే 2 కేజీలు కాబట్టి ముగ్గులు నీలే కింద ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇది బాస్మతి రైస్ మేము వండుకున్నది. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది దాదాపు. అంటే పైన నిప్పులు పెట్టాలి, నిప్పులు పెడితే పైన కూడా ఉడికిపోద్ది. చూడండి మనకి ఎంత నీట్ కనబడుతుందో. క్యారెట్ మనకి ఇవన్నీ మనకి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత పడేసుకుని పైన నిప్పులు వేస్తే రెడీ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ చూడండి ఎలా ఉడుకుతుందో కొత్త కొత్తమని. బిర్యానీ స్మెల్ చూస్తే అబ్బాయి ఎప్పుడు తినాలని ఆశతో నేను చూస్తున్నాను. అంతలోనే మనకి కొత్తిమీర పుదీనా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇవి పైన వేసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోద్ది కాబట్టి పైన కొత్తిమీర అనేది మా అక్క మా బావ చల్లడం జరుగుతుంది. ఇంకా ఒక 5 నిమిషాల్లో ఉపయోగపడితే బిర్యానీ మనం లాగించేయచ్చు. ఎప్పుడు అని ఆలోచిస్తున్నాను, ఎప్పుడు ఉడికిద్దా అని.
అంతలోనే మనకి కొత్తిమీర మొత్తం అలా నైస్ గా జల్లడం, తర్వాత బిర్యానీ అన్ని రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ముగ్గులు పోటీ అనేది పెట్టడం జరిగింది యూత్ ఆధ్వర్యంలో. అలాగే గ్రామస్తుల సహకారంతో నైట్ మనకి ముగ్గులు పోటీ అనేది జరిగింది. నైట్ వీడియో పెడదాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ కొంచెం చీకటిగా ఉంది కాబట్టి వీడియో పెట్టడానికి కుదరలేదు. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ముగ్గులు అనేది ఎంతో సగ్గ వేశారు. చూడండి ఫ్రెండ్స్, మన బండి మొత్తం కనుపండి కాబట్టి మొత్తం కడిగేసాం కాలకు పట్టుకెళ్ళి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో, మొత్తం బొట్లు అవి పెట్టేసాం చూడండి. అంతలో చికెన్ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి నాటుకోడి, మనకి పందెం వచ్చింది కాబట్టి పందెం కోస మనకి నాటుకోడి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముక్క కూడా రెడీ అవుతున్నాయి. మా చిన్న ముక్కలు అనేవి కొడుతున్నాడు. కోడి కూడా రెడీ అయిపోతుంది, చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి మనకి కోడి కూడా రెడీ చేసుకుంటుంది. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.